వైజాగ్ లో గన్ లైసెన్స్ లకు అప్లై చేస్తున్న వారి సంఖ్య ఎందుకు పెరుగుతోంది వ్యక్తిగత భద్రత కోసం తుపాకీ ఉండాల్సిందే అనే భావనలో సిటీ జనం ఉన్నారా వరుసగా జరుగుతున్న నేరాలే వారి భయాలకు కారణమా విశాఖపట్నం పీస్ఫుల్ సిటీ బ్రైట్ఫుల్ సిటీ వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టీల్ సిటీలో వ్యాపార సంపన్న కుటుంబాలు ఎక్కువ పరిశ్రమలు పోర్ట్ ఆధారిత వ్యాపారాలు వస్త్ర బంగారం బిజినెస్లో వందల కోట్ల రూపాయల టర్నోవర్ చేసే సామర్థ్యం ఉన్నవాళ్లు అధికం నావీతో పాటు జాతీయ సంస్థల కార్యాలయాలు భారీ సంఖ్యలోనే ఉన్నాయి ఇక భూములను నమ్ముకుని తక్కువ సమయంలోనే కోట్లకు పడగలెత్తిన రియల్టర్ల సంఖ్య అంతా ఇంతా కాదు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా వెలసల్లుతున్న విశాఖ రాబోయే రోజుల్లో రాష్ట్ర పరిపాలనా కేంద్రంగా నిలుస్తుందని ప్రభుత్వ పెద్దలంటున్నారు ఇలా అన్ని రకాలుగా పురోగమిస్తున్న వైజాగ్లో గతంలో ఎన్నడూ లేనంతగా నేరాలు పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది వ్యక్తిగత కక్షలతో హత్యలు దొంగతనాల సంఖ్య పక్కన పెడితే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే ముఠాల కదలికలు ప్రమాదకరంగా తయారయ్యాయి వందల సంఖ్యలో రౌడ్షీటర్లు ఉండగా రొటీన్ కౌన్సిలింగ్ మినహా కఠిన చర్యలు లేకపోవడం ఆగడాలు పెరగడానికి కారణమనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది ఇప్పుడు ఏకంగా వైజాగ్ ఎంపీ ఫ్యామిలీని కిడ్నాప్ చేయడమే కాదు చిత్రహింసలకు గురి చేయడం తీవ్ర సంచలనమైంది దీని వెనుక కారణాలపై అనేక అనుమానాలు ఉన్నప్పటికీ హై ప్రొఫైల్ వ్యక్తుల భద్రతే ప్రమాదంలో పడితే సామాన్యుల పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది దీంతో వ్యక్తిగత భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టడం అనివార్యమనే భావన ఏర్పడింది గన్ లైసెన్సుల కోసం దరఖాస్తులు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనం ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ అనేది విశాఖ బిగ్ షాట్స్ కు షాకింగ్ ఎక్స్పీరియన్స్ దీంతో తమను తాము రక్షించుకునేందుకు గన్ లైసెన్స్ తీసుకోవడం మంచిదనే భావన కొందరిలో కనిపిస్తోంది వాస్తవానికి చాలామంది కొన్నేళ్ల క్రితమే గన్ లైసెన్స్ కు చేసిన దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి కారణం లైసెన్సుల జారీలో అనుసరించే కఠినమైన పరిశీలన తుపాకీ అవసరం ఎంతవరకు ఉందో నిర్ధారణైన తర్వాతే పర్మిషన్ లభిస్తుంది మొత్తానికి నేరాల సంఖ్య పెరుగుతుండటంతో తమకు లైసెన్సులు ఇవ్వాలని దరఖాస్తు చేస్తున్న వారి సంఖ్య విశాఖలో పెరుగుతోంది